బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2024, ఏపీటెట్ 2024కు సంబంధించినటువంటి కోర్టు కేసు ఈరోజు విచారణకు రావడం జరిగింది. మరి విచారణకు వచ్చినటువంటి ఈ కేసును మరల హైకోర్టు రేపటికి వాయిదా వేయడం జరిగింది, చీఫ్ జస్టిస్ లేనటువంటి కారణంగా. మరి ఈరోజు జరిగినటువంటి ఈ కోర్టు కేసు విచారణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో విచారణ. జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి మరియు జస్టిస్ సుమతి ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్. ఈ బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది జాడ శ్రావణ్ కుమార్. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటి నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందన్న పిటిషనర్. తప్పుల తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందన్న పిటిషనర్. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ధర్మాసనం అడగడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు మీకు వర్తించదా అని వ్యాఖ్యానించిన ధర్మాసనం. ఒక్కసారి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే అవి దేశవ్యాప్తంగా అమలు కావాల్సిందే కదా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం. ప్రధాన న్యాయమూర్తి అనగా చీఫ్ జస్టిస్ సెలవులో ఉన్న కారణంగా రేపటికి ఈ పిటిషన్ను వాయిదా వేసి రేపు విచారిస్తామని ధర్మాసనం పేర్కొనడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి పిటిషన్పై రేపు హైకోర్టులో విచారణ. డిఎస్సి నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్ను హైకోర్టు రేపు విచారించనుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల డిఎడ్ అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఖాళీల భర్తీ చేపట్టారని పిటిషనర్ తెలిపారు. ఈ నెల 20న పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మొత్తానికైతే మరి ఈరోజు తేలుతుంది అనుకున్నటువంటి ఏపీడిఎస్సి ఏపీటెట్ 2024 కోర్టు కేసు అనేది మరి చీఫ్ జస్టిస్ హాజరు కానటువంటి కారణంగా రేపటికి వాయిదా వేయడం జరిగింది. మరి రేపు ఏపీడిఎస్సి మరియు ఏపీటెట్కు సంబంధించి ఒక పూర్తి క్లారిటీ అనేది రాబోతోంది చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో. రేపటికి ఈ కేసు అనేది వాయిదా వేయడం జరిగింది. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం, ఏపీటెట్ మరియు ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you. Thank you for watching this video.